गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् అయగ్రీవముపాస్మహే శ్రీ 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 సద్గురు చరణిందార్పణ శ్రీ శ్రీ గణపతి సుచ్చిదానంద సద్గురుభ్యో నమ మనం భగవద్గీతలో మూడో అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం కృష్ణ పరమాత్మ అర్జునుడికి యుద్ధ సమయంలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు మరి అర్జునుడు యుద్ధం చేయలేక తన చుట్టూ ఉన్నటువంటి వారందరూ బంధువులు అవ్వడం చేత వారితో యుద్ధం చేయడం తనకి ఇష్టం లేక అస్త్రాలని విడిచిపెట్టి కృష్ణుడి దగ్గరికి వచ్చి నేను యుద్ధాన్ని చేయలేనని చెప్తారు అలాంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ నువ్వు రాజువి రాజు ధర్మం యుద్ధం చేయడం ప్రజల్ని రక్షించడం కాబట్టి నువ్వు ఇలాగా వాడిలాగా ఉండకూడదు నువ్వు తప్పకుండా యుద్ధం చెయ్యాలి నీ వెనక ఉండి నడిపించేది నేనే అని అద్భుతమైనటువంటి గీతా సారాన్ని చెప్తూ ఉన్నారు నలభై శ్లోకాలు చెప్పుకున్నాం కోరిక అనేటువంటిది ఎట్లాంటిది అని చెప్తున్నారు మన మనస్సులో ఒక కోరిక పుట్టగానే ఆ కోరిక ద్వారా మనస్సంతా కూడా ఎలా వికలం అయిపోతుంది ఇప్పుడు అర్జునుడికి లోపల ఒక కోరిక కలిగింది ఏమని ఎదురుగా ఉండేటువంటి వాళ్ళందరూ నా బంధువులు వాళ్ళని చంపడం ద్వారా పాపం వస్తుంది మరి తనకి పుణ్యం లేకుండా అవుతుంది తద్వారా ఏదో జరుగుతుంది ఇవన్నీ రకరకాల ఆలోచనలు తన బుద్ధిలో ఏర్పడ్డాయి కాబట్టి ఎప్పుడైతే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని ఒక కోరిక మనస్సుకి ఏర్పడిందో అక్కడి నుంచి దుఃఖమే ప్రారంభం అవుతూ ఉంటుంది మరి అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో చూద్దాం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ దుష్పూరాణే నవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అర్జున కామము అగ్నితో సమానమైనది ఈ కామము ఈ కోరిక అనేటువంటిది మనిషికి ఆ మనస్సులో పుట్టినటువంటి ఆ కోరిక ఎట్లాంటిది అంటే అగ్నితో సమానమైనది అగ్ని ఏ విధంగా అయితే మన సమస్తాన్ని కాల్చివేస్తుందో అదే విధంగా ఆ కోరిక అనేది మనస్సులోకి రాగానే మనిషి దుఃఖాల పాలవుతారు అని చెప్తున్నాడు అది ఎన్నటికి చల్లారదు ఒక కోరిక తీరగానే ఇక అంతటితో అది అయిపోతుందా అంటే అది అంతటితో ఆగదు మళ్ళీ ఇంకొక కోరికని రగల్పుతూ ఉంటుంది అగ్నిలో ఆద్యం వేసినట్టు అగ్నిలో నెయ్యి వేస్తే ఏ విధంగా మంట ఇంకా అధికమవుతుందో అదే విధంగా ఈ కోరికలు అనేవి ఒకటి తీరగానే ఇంకొక దాని మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది కాబట్టి జ్ఞానులకు అది నిత్య వైరి జ్ఞానం తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు పరమాత్మని చేరాలి అని తపించేటువంటి వాళ్ళకి ఈ కామము అనేటువంటిది నిత్య వైరి ఎప్పటికీ కూడా శత్రువే కాబట్టి కోరికల్ని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు చెప్తున్నాడు అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును ఎప్పుడైతే కోరిక వస్తుందో తనని తాను మర్చిపోతాడు తను ఆత్మస్వరూపం అనేటువంటి విషయాన్నే మర్చిపోయి అజ్ఞానంలో పడిపోతూ ఉంటాడు కాబట్టి కోరిక అనేది మనిషికి శత్రువు అని చెప్పి చెప్తున్నారు ఇంద్రియాణి ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు ఇది మనోబుద్ధు మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును ఈ ఇంద్రియాలు మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అని పది ఉన్నాయి జ్ఞానేంద్రియాలు అనంటే మనం చూడటం వినటం మాట్లాడటం వాసన చూడటం అనేక రకాల స్పర్శలు అనుభవించడం ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు ఇక కర్మేంద్రియాలు కేవలం పనుల్ని మాత్రమే చేసేటువంటివి కర్మేంద్రియాలు అవి చేతులు కాళ్ళు నోరు అదే విధంగా మల విసర్జన మూత్ర విసర్జన స్థానాన్ని ఇవి కర్మేంద్రియాలు కేవలం పనులు మాత్రమే జరుగుతూ ఉంటాయి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ అక్కడ ఉండవు అనమాట ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాల వల్ల ప్రాబ్లం మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనస్సు బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు కోరిక అనేది మనిషికి కలగడానికి కారణం ఏదయ్యా అంటే మనస్సు బుద్ధి ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఈ కోరిక అనేది వస్తుంది గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయాం అనుకుందాం అక్కడ ఏ కోరికలు ఉన్నాయి కలలో మళ్ళీ రకరకాల ఆలోచనలు కోరికలు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ కల లేనటువంటి నిద్ర గాఢమైన నిద్ర ఏది కూడా ఆ కనిపించినటువంటి స్థితి చూడనటువంటి స్థితి తనలో తానుగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది గాఢ నిద్ర దాన్ని సుషుప్తి అని చెప్పని అంటారు మరి అట్లాంటి స్థితిలో ఏ కోరిక లేదు అక్కడ మనస్సు లేదు బుద్ధి కూడా లేదు అన్ని కూడా ఆత్మలో లయం అయిపోయి ఉన్నాయి అజ్ఞానంతో మనం నిద్రపోయినప్పటికీ కూడా అక్కడ కూడా లయం జరిగింది అట్లా ఆ లయం జరిగినప్పుడు మనకి ఏ విధమైనటువంటి కోరికలు కూడా రావు మెలకుగానే ఈ మనస్సు బుద్ధి అనేవి చలించడం మొదలు పెడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ మనస్సు బుద్ధి ఉందో వెంటనే కోరికలు అనేవి వస్తాయి మనకి మరి ఇది మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయను ఈ కోరిక ఎప్పుడైతే వస్తుందో ఈ వచ్చినటువంటి కోరిక ఏం చేస్తుందయ్యా అనంటే మనకుండేటువంటి జ్ఞానాన్ని కప్పివేసి ఈ జీవాత్మని మోహితునిగా చేస్తుంది అంటే అది లేకపోతే ఉండలేమో అది తప్పకుండా కావాలి ఆ వస్తువు కావాలి ఆ వ్యక్తి కావాలి ఏదో మనకి ఆ కావాలి అనిపించినటువంటి దాని మీద విపరీతమైనటువంటి వ్యామోహంతో మనం పరమాత్మ స్వరూపం అనేటువంటి జ్ఞానాన్నే మరిచిపోయి బాహ్యంగా లభించే ఏ వస్తువులైతే ఉన్నాయో ఆ వస్తువుల ద్వారానే మనకి ఆనందం దొరుకుతుంది అని భ్రమకి లోనయ్యి ఆ వస్తువుల కోసం వెంపర్లాడుతూ ఆ వస్తువులు దొరికేంత వరికి ప్రయత్నం చేస్తూ అవి దొరికినప్పుడు ఆనందపడుతూ అవి దొరకనప్పుడు దుఃఖపడుతూ ఇలా కింద మీద పడిపోతూ ఉంటాము తస్మాత్వమింద్రియాణ్యాద నియమ్య భరతర్షభ జ్ఞాన విజ్ఞాన నాశనం కావున ఓ అర్జున మొదట ఇంద్రియములను వశపరుచుకునము మొదట మనం కంట్రోల్ చేసుకోవలసింది నియంత్రించవలసింది మన ఇంద్రియాలను కళ్ళని వాటి ఇష్టం వచ్చినటువంటివన్నీ చూడాలి అని చెప్పనేసి అనిపించగానే మనం దానికి పర్మిషన్ ఇచ్చేస్తే అవి కేవలం చూడటమే కాకుండా ఆ చూసిన అన్నిటిని కావాలి అని చెప్పి మనస్సుకి సంకల్పాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది మరి ఆ మనసులో కలిగినటువంటి ఆ సంకల్పం దృఢమై అది కోరికగా మారి అది తీరే అంత వరకు కూడా మనిషిని ప్రశాంతంగా ఉంచదు కాబట్టి మొదటగా మనం వేటిని కంట్రోల్ చేసుకోవాలి మన కళ్ళు మన నాలుకని అలానే మన ముక్కు మన చెవులు మన చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు ఒక స్పర్శ తగలగానే ఆ స్పర్శ ఎంతో ఆనందంగా అనిపించి అది తిరిగి తిరిగి కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటా అలాగే ఒకటి ఒక మంచి పదార్థాన్ని తినడం వల్ల అది మళ్ళీ మళ్ళీ తినాలి అనేటువంటి ఆ కోరిక కలుగుతూ ఉంటుంది ఒక మంచి వాసనని చూసి అది మళ్ళీ మళ్ళీ అదే వాసనని అనుభవించాలి అని ఆ కోరిక కలుగుతూ ఉంటుంది ఒక దృశ్యాన్ని చూసి ఆ దృశ్యంలో ఉండేటువంటి విషయాలు తనకి కావాలి అని అనిపిస్తాయి చెవుల ద్వారా మంచి విషయాలని వింటే పర్వాలేదు అనేక రకాల విషయాలని విని ఆ విషయాల ద్వారా అనేక రకాల ఆలోచనలు చెయ్యకూడనటువంటి ఆలోచనలన్నీ చేసి మనస్సునంతా కూడా పాడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఈ ఐదుటిని కంట్రోల్ చేసుకోవాలి ఇవి అంత తేలిక కాదు కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది అది కూడా చెప్తున్నారు కానీ అవి కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం అజ్ఞానం మనకి తొలుగుతుంది అవి కంట్రోల్ అయినప్పుడు మాత్రమే అని చెప్తున్నారు కాబట్టి అర్జున మొదట ఇంద్రియములను వశపరుచుకును ఐదు గుర్రాలు తన ఇష్టం వచ్చినట్టు ఐదు వైపులుగా వెళ్లిపోతే బండి ఎక్కడ నడుస్తుంది బండి ఇంకక్కడే ఉంటుంది కాబట్టి ఐదు గుర్రాల్ని ఒకటే మార్గం వైపు వెళ్లే విధంగా ఆ గుర్రాలకి ఉండేటువంటి పగ్గాల తాళ్ళని మన చేతిలో పట్టుకొని మనం చెప్పినట్టుగా ఆ గుర్రాలు నడిచినట్లయితే ఆ రథం నడుస్తుంది గాని లేకపోతే ఆ రథం ఎలా నడవదో అదే విధంగా మన ఇంద్రియాలని మన పంచేంద్రియాలని ఈ జ్ఞానేంద్రియాలని మన వశం చేసుకొని మన కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే అప్పుడు అద్భుతంగా ఈ ఆత్మ ప్రయాణం అనేటువంటిది జరుగుతుంది లేకపోతే దుఃఖాల పాలవుతాము పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులు ఒడ్డి రూపుమాపాలి అదే చెప్తున్నారు ఈ కామము ఈ కోరిక అనేటువంటిది రాగానే మనిషికి విపరీతమైనటువంటి దుఃఖం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఏదో ఒకటి చేసి అంటే అవశ్యంగా తప్పకుండా సర్వశక్తులను వడ్డి అంటే మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయగలమో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ మనస్సుని ఈ కోరికని కంట్రోల్ చేసుకోవాలి ఈ ఇంద్రియాలని నియంత్రించాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ అయితే మనం సాధారణమైనటువంటి మనుషులంతా మరి మనకి కోరికలే ఉండకూడదా కోరికలు ఉండడం వల్ల దుఃఖమేనా అని అంటే సాధారణమైన స్థితిలో మనకి కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి అవి మంచి కోరికలు అయ్యి ఎవరికి వాటి వల్ల హాని జరగకుండా తనకి కూడా ఆ కోరికల వల్ల హాని జరగకుండా ఉన్న నాళ్ళు బానే ఉంటుంది అలా కాకుండా తాను ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి ఆ శరీరానికే ప్రమాదం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ కోరికని నెరవేరకుండా భగవంతుడు ఆపుతాడు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి పాపం ఏమీ తెలియదు ఏ ఏ వస్తువునైనా తాకాలి అని చెప్పి చూస్తారు అది రుచి చూడాలి అని చెప్పి నోట్లో పెట్టుకుంటారు మరి పెద్దవాళ్ళమైనా మనం ఏం చేస్తాం ఇది తప్పు అని చెప్తే అర్థం చేసుకునే వయసు అయితే నోటితో చెప్తాం లేకపోతే ఆ పిల్లవాడు ఆ వస్తువు దగ్గరికి వెళ్ళకుండా నియంత్రిస్తాం లేదు ఆ వస్తువుని వాళ్ళు పొందకుండా అక్కడి నుంచి ఆ వస్తువునైనా తీసేస్తాం లేదు అంటే ఆ పిల్లలైనా అక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళతాం ఎందుకు ఇలా చేస్తాం అంటే మనకి తెలుసు ఆ వస్తువు ద్వారా ఆ బిడ్డకి ప్రమాదం జరుగుతుంది ఒక కత్తి ఉందనుకోండి చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది చక్కగా అదేదో తలతలా మెరుస్తుంది అని చెప్పి వెళ్ళి దాంతో ఆటలాడుకోవాలని చేత్తో పట్టుకొని నోట్లో పెట్టుకుంటారు అప్పుడు జరగకూడనటువంటి ప్రమాదం అనేది జరుగుతుంది ఆ విషయం ఆ పసిబిడ్డకి తెలియదు కానీ కనిపించిన వెంటనే దాన్ని పొందాలి అనేటువంటి తాపత్రయంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళి గమ్మున ఉండడం కాకుండా దాన్ని తీసుకొని ఎలా దాన్ని ఉపయోగించాలో దానికన్నా భిన్నంగా ఈ పిల్లలు ఉపయోగించడం జరుగుతుంది అలా చేయడం ద్వారా దాని వల్ల ఆ బిడ్డకి ఆపద అనేది ఏర్పడుతుంది పొరపాటుగా కంట్లో గుచ్చుకున్నా లేదు ఆ నోట్లో పెట్టుకున్నా చేతులు కాళ్ళు అవి ఆ పొరపాటున తెగిన ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి మరి అలా ఆ కత్తిని పొందడం ద్వారా ఆ బిడ్డకి కలిగే ఆపదని తెలుసుకొని ఒక తల్లి కావచ్చు లేదు అనుభవం ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు దాన్ని నియంత్రిస్తారు అంటే దాన్ని దాని దగ్గరికి వెళ్లకుండా ఆపడం కాని అక్కడి నుంచి ఆ వస్తువుని తీసివేయడం కానీ జరుగుతుంది ఇది మనం సహజంగా చూస్తూ ఉంటాం అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టిని అంతటినీ నడిపించేటువంటి ఆయన ఏ జీవికి ఎప్పుడు ఏది కావాలి ఏది లభించడం ద్వారా ఆ జీవి ఆనందాన్ని పొందుతాడు అని ఆయన ఒక ప్రణాళిక అద్భుతంగా ఉంటుంది మనకి దుఃఖాన్ని కలిగించేటువంటిది ఏదైనా ఉంటే దాన్ని దూరం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విషయం మనకి తెలియక మనమేమనుకుంటాము ఆ బిడ్డగాని కత్తి ఇవ్వకపోతే ఎట్లా ఏడుస్తూ ఉంటుందో అదే విధంగా మనం కూడా మనకి వచ్చినటువంటి ఆ కోరికలు నెరవేరకపోవడం వల్ల అవి దొరకలేదు అని దుఃఖపడుతూ ఉంటాం అయితే అక్కడ ఆ పసిపిల్లవాడికి చెప్పినా కూడా అర్థం కానటువంటి స్థితి అలాగే ఇక్కడ మనం పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా భగవంతుడిచ్చే సందేశం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి మనది అక్కడ చిన్న పిల్లవాడు ఎట్లాగో ఇక్కడ మన పరిస్థితి కూడా అంతే కత్తి లాంటివి అలాగే నిప్పు లాంటివి ఆపద కలిగించి మన మనం మనమే పూర్తిగా నశించిపోయి మనకి పూర్తిగా దుఃఖం కలిగేటువంటి ఆ కోరికల్ని మనం కోరుకుంటూ ఉంటాం కానీ దాని ద్వారా దుఃఖం కలుగుతుంది అనేటువంటి విషయం అయితే మనకి తెలియదు తెలిస్తే మనం కోరము తెలియకపోవడం వల్ల అలాంటి కోరికని మనం కోరుతూ ఉంటాం ఎప్పుడైతే ఆపద కలుగుతుంది అని చెప్పి గ్రహించగానే భగవంతుడు దాన్ని మనం ఎంత ప్రయత్నం చేసినా దాన్ని ఇవ్వడు తద్వారా మనం అజ్ఞానంతో భగవంతునే నిందిస్తూ ఉంటాం వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు నాకు ఇవ్వలేదు నేను ఎంత ప్రార్థన చేసినా భగవంతుడు నాకు ఇవ్వలేదు అని ఇక వస్తువు కోసమే ఆలోచించి ఆలోచించి దుఃఖాన్ని ప్రత్యేకంగా కొని తెచ్చుకుంటూ ఉంటాం అయితే కొద్దిగా మనం జ్ఞానాన్ని పొందినట్లయితే జ్ఞానం తెలిసిన వాళ్ళమైతే ప్రతి జీవికి ఎప్పుడు ఏది కావాలో అది భగవంతుడు ఇస్తాడు అనే సత్యాన్ని మనం నమ్మినట్లయితే ఏ కోరిక కోరం మన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని మాత్రం చేసుకుంటూ వెళతాం ఒక గృహస్థైతే గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వెళ్ళడం ఒక వ్యాపారవేత్త అయితే తను చేయవలసిన వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోవడం అదే ఒక సన్యాసి అయితే తను ఏ విధంగా నిరంతరం బ్రహ్మయందే మనస్సుని లగ్నం చేసి ఉంచాలో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఇక ఎవరెవరి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ అజ్ఞానంతో మనం ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏది చేయాలో మనకి తెలియదు ఏది చేయకూడదో కూడా మనకి తెలియకుండా అయిపోతుంది అంత ఏం తెలివి తక్కువ వాళ్ళమా అంటారేమో కానీ శరీరపరంగా మన వయస్సు పెద్దది కావచ్చు కానీ జ్ఞానపరంగా ఆత్మతత్వ విచారణ చేసే ఆ చూస్తే మనం పసిపిల్లలమే ఏమీ తెలియనటువంటి వాళ్ళమే ఎప్పుడైతే ధ్యాన మార్గంలో మన శ్వాసని నియంత్రించి మన మనస్సుని లయం చేసి ఏకాగ్రంగా ఉంటామో అప్పుడు మనం ఎవరమన్నటువంటి విషయం మనకి అర్థమవుతుంది అర్థమై అనుభవం అవుతుంది అనుభవం అయినప్పుడు ఆనందం అనేది మన లోపలనే ఉన్నది ఆనంద స్వరూపమే మనము బయట వస్తువుల ద్వారా ఆనందాన్ని అనుభవించవలసిన అవసరం లేదు బయట వస్తువులన్నీ కూడా తాత్కాలికమైనవి ఆ వస్తువులన్నీ కూడా నా మనస్సులో అవి ఆనందాన్ని కలిగించినప్పుడే అంటే నా మనస్సులో ఆనందం అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు ద్వారా ఆనందాన్ని పొందగలుగుతాం నాకు ఏ విధమైనటువంటి స్పందన లేనప్పుడు నిద్రపోయేటప్పుడు ఎన్ని వస్తువులు ముందు పెడితే మాత్రం ఏమి అనుభూతిని పొందుతాం అలాగే మన లోపలనే ఆనందం ఉన్నది అనే సత్యాన్ని తెలిస్తే బయట వస్తువుల ద్వారా ఆనందం పొందుతాము అని చెప్పి మనం అనుకో కాబట్టి ఇక్కడ మనం అజ్ఞానంతో ఉండడం వల్ల అనేక రకాల కోరికలు కోరడం వల్ల ఆ కోరికలు ఆ మనిషిని ఏం చేస్తున్నాయి అంటే దగ్ధం చేసేస్తున్నాయి ఆ మనిషిని పూర్తిగా నాశనం చేసేస్తున్నాయి అగ్ని లాగా కాల్చివేస్తున్నాయి అయితే కోరికలే కోరుకోకూడదా అంటే కోరికలు కోరుకోవచ్చు తప్పేం లేదు కానీ ఆ కోరికల ద్వారా మనకి హాని జరుగుతుంది అని భగవంతుడు అనుకున్నప్పుడు మాత్రమే అది నెరవేర్చడు మనం కోరిక కోరుకున్నటువంటి ఆ కోరిక మంచిదయ్యుండి మనకి పది మందికి అది ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే తప్ప తప్పకుండా ఆ కోరికని భగవంతుడు నెరవేరుస్తాడు మనకి తోడుగా ఉంటాడు దాంతో పాటు ఆ కోరికను నెరవేర్చడమే కాకుండా మంచి జ్ఞానాన్ని కూడా పరమాత్మ మనకి అందించడం జరుగుతుంది ఇక్కడ ఈ అజ్ఞానంతో కోరుకున్నటువంటి ఈ కోరికల వల్ల మనిషి దుఃఖానికి కారణమవుతాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి అవశ్యము సర్వశక్తులను ఒడ్డి తన దగ్గర ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నాలు చేసి మనిషి అయిన వాడు ఇంద్రియాలని నిగ్రహించాలి అని చెప్పి చెప్తున్నాడు ఇంద్రియాణిపరాహుహో ఇంద్రియేభ్య పరహ మనసస్థు పరా బుద్ధి పరతస్తు సహా స్థూల శరీరము కంటను ఇంద్రియములు బలీయములు సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు స్థూల శరీరం అంటే మన కంటికి కనిపించేటువంటి శరీరాన్ని స్థూల శరీరము అని అంటాం మరి మనం నిద్రపోతున్నాం నిద్రపోతున్నప్పుడు ఈ శరీరం కాకుండా ఈ శరీరం పరుపు మీద కిందో ఎక్కడో ఉంటుంది ఇది కాకుండా స్వప్నంలో ఇంకొక ఇలాంటి శరీరమే కనిపిస్తుంది అక్కడ మాట్లాడుతున్నాం పోట్లాడుతున్నాం పరిగెడుతున్నాం కూర్చుంటున్నాం అనేక రకాల వ్యవహారాలు చేస్తున్నాం మరి అది ఏ శరీరం అంటే అది సూక్ష్మ శరీరం అది మనమే ఇక్కడ ఉన్నటువంటిది కూడా మనమే కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ స్థూల శరీరము కంటే ఈ బయట కనిపించే ఈ శరీరం కంటే ఇంద్రియములు కన్ను ముక్కు చెవులు నాలుక చర్మము ఇవి ఈ ఇంద్రియం బలీయమైనవి చూడడానికి చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా ఇవి మనల్ని భయంకరంగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాయి దుఃఖానికి కారణం చేస్తూ ఉంటాయి దుఃఖంలో కూరుకుపోయే విధంగా చూస్తూ ఉంటాయి ఇవి చాలా సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందరు చాలా పవర్ఫుల్ అయినటువంటివి కన్ను చూడండి టీవీ చూస్తూ చూస్తూ ఉంటే ఇంకా చూడాలి 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 అనిపిస్తూ ఉంటుంది చెవులు ఏదో వింటూ ఉంటాం వాళ్ళు వీళ్ళు చెప్పుకునే మాటలు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలి తెలుసుకోవాలి ఏం జరిగిందో ఇదేం జరిగిందో అనుకుంటాం అదే ఒక మంచి సత్సంగం జరుగుతుంది హరికథా కాలక్షేపం జరుగుతుంది అట్లాంటి చోటికి వెళ్దామంటే వెళ్ళ బుద్ధి కాదు టీవీలో ఏదైనా మంచి సీరియల్ వస్తుంటే సీరియల్ చూద్దాం లేదంటే ఇంకొక సినిమా వస్తే సినిమా చూద్దాం అని అనిపిస్తుంది ఆ సినిమా గాని ఆ సీరియల్ గాని అసత్యం అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా దాని మీద ఎంతో వ్యామోహం మనకి దాన్ని విడిచిపెట్టి ఉండలేం అంత అతుక్కుపోతున్నాం అదే మంచి ఆ భగవత్ సంబంధమైనటువంటి హరి కథ అంటే భగవంతుడి యొక్క ఆ కథలని వినడం ద్వారా మనలో మంచి జ్ఞానం అనేది ఉద్భవించి మనస్సు ప్రశాంతత ఏర్పడి ఆ ప్రశాంతతగా ఉన్నటువంటి ఆ మనస్సు అనేక రకాల సత్కర్మలను చేస్తుంది అనవసరమైన ఏ ఆలోచనల్ని రానివ్వదు దుఃఖాన్ని దరిదాపులకి కూడా రానివ్వదు కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఇవి చాలా పవర్ఫుల్ అయినటువంటివి శ్రేష్టమైనటువంటివి ఈ ఇంద్రియాలు ఇంద్రియముల కంటేనో మనస్సు దానికంటేనో బుద్ధి శ్రేష్టమైంది ఈ ఇంద్రియాలే చాలా శక్తివంతం అంటే దానికన్నా మనస్సు ఇక మనస్సు కనిపించేది కాదు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నా కనిపిస్తాయి గాని ఇక మనస్సు ఎక్కడ ఉందో తెలియదు ఇక్కడ ఉందో ఇక్కడ ఉందో ఇక్కడ ఉందో ఎక్కడ ఉందో మనకి తెలియదు మనస్సు మనం ప్రతి ఒక్కళ్ళం నాకు మనస్సు ఉందండి నా మనస్సులో బాగోలేదండి నా మనస్సు బాగుందండి అంటూనే ఉంటాం కానీ ఆ మనస్సు అనేటువంటిది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేటువంటిది ఎవ్వరం కూడా చెప్పలేం కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఇంద్రియముల కంటే ఈ మనస్సు చాలా సూక్ష్మమైనది దానికంటే బుద్ధి ఉంది ఈ బుద్ధి చాలా శ్రేష్టమైనది మనస్సు అన్నా బుద్ధి అన్నా ఇవన్నీ కూడా దగ్గర దగ్గరవే ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ ఈ కన్నా కూడా ఇంకా సూక్ష్మమైంది ఏందయ్యా అంటే అది ఆత్మ దాన్ని తెలుసుకోవడం ఎవరి వల్లనూ కాదు ఎంతో ప్రయత్నం చేసి భగవద్ అనుగ్రహంతో గురువు అనుగ్రహంతో మన పూర్వజన్మ సుకృతం ఉంటే దాని మీదకి మనస్సు అనేది మళ్ళుతుంది లేకపోతే మనస్సు బాహ్య ప్రపంచం మీదకి వెళుతూ ఉంటుంది అనేక రకాల విషయ వాసనల్ని కోరుకుంటూ ఇలాగనే ఉంటుంది కానీ ఆత్మ వైపుకి మనస్సు వెళ్ళదు అదే మనమైనప్పటికీ కూడా ఆత్మస్వరూపమే మనమైనప్పటికీ కూడా ఆనందమే మనమైనప్పటికీ కూడా బయట వస్తువుల ద్వారానే ఆనందం మనం పొందుతున్నామనేటువంటి ఆ మాయ కప్పివేయడం వల్ల మనం అజ్ఞానంలో పడిపోతూ ఉన్నాం కాబట్టి ప్రయత్న పూర్వకంగా ఇంద్రియాలని నియంత్రించాలి అని చెప్పి చెప్తున్నారు బుద్ధే పరం సంస్థ్యాత్మాన జహి జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం ఈ విధముగా బుద్ధి కంటను ఆత్మ ఆత్మపరమైనది అనగా సూక్ష్మము బలీయము మెక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని ఓ మహాబాహు బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జ దుర్జయ శత్రువైన కామమును నిర్మూలించము ఏం చెప్తున్నారంటే బుద్ధి కంటే ఈ ఆత్మ చాలా సూక్ష్మమైంది కదా కాబట్టి ఈ ఆత్మని మనం అర్థం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే బుద్ధి ద్వారానే మనస్సుని వశపరుచుకోవాలి అంటే మనస్ మన మనస్సు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ అది కావాలి ఇది కావాలి ఎదుదో ఆలోచన చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ బుద్ధి ద్వారా ఆ మనస్సుని అలా ఉండకూడదు ఇట్లా ఉంటే మంచిది అని అనేక రకాలుగా ఆ మనస్సుకి నచ్చ చెప్పడం ద్వారా ఆ మనస్సు నిగ్రహింపబడుతుంది అలా నిగ్రహించినటువంటి ఆ మనస్సు ద్వారా ఆత్మని ఆ బుద్ధి ద్వారా ఆత్మని తెలుసుకోవాలి దుర్జయమైన ఆ శత్రువైన కామమును ఆ కోరికను మనస్సులో ఉండేటువంటి ఆ కోరికని మనం నియంత్రించగలుగుతాం ఇంకా వేరే మార్గమే లేదు మనకి దుఃఖం పోవాలి అనంటే ఏం చేయాలి ఆనందం ఎక్కడుందో వెతకాలి ఆనందం అనేటువంటిది బయట దొరుకుతుందని ఎన్ని రోజులు వెతికినప్పటికీ లేని ఆనందం ఎక్కడ దొరుకుతుంది పెద్దవాళ్ళు అంటారు చోటే వెతకాలి అని ఎక్కడ సూది పడిందో అక్కడ వెతకకుండా వేరే ఊరు వెళ్ళి వెతికితే ఎలా కనిపిస్తుంది అలాగే ఆత్మ పదార్థమే మనమయ్యుండి ఆనందమే మనమయ్యుండి మనకన్నా భిన్నంగా ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటూ మనం పోవడం వల్ల మనకి ఇక లేనిది ఎక్కడి నుంచి వస్తుంది అది సాధ్యమే కాదు అనేటువంటి విషయం మనకి నిదానంగా సాధన ద్వారా తెలుస్తుంది కాబట్టి ఈ దుర్జయమైన శత్రువైన కామాన్ని నిరు నిర్మూలన చేయాలి కాబట్టి మొదటగా మనం దేన్ని కంట్రోల్ అని అంటే మన కోర్కని కంట్రోల్ చేయాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ ఖచ్చితంగా చెప్పేశారు ఓం తత్స ఇక్కడ మనకి మూడో అధ్యాయం పూర్తి అయ్యింది ఇక నాలుగో అధ్యాయం అథ చతుర్థోధ్యాయ కర్మయోగ శ్రీ భగవానువాచ ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఇక్కడ నాలుగో అధ్యాయం జ్ఞానయోగం ఇది ఇక్కడ భగవంతుడు అర్జునుడికి ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని అర్జున చూడు ఇప్పుడు దాకా నేను నీకు చెప్పాను కదా ఈ చెప్పినటువంటి ఈ విషయాన్నంతా కూడా నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పేశాను అని అన్నాడు సూర్యుడు తన పుత్రుడైన వై వైవస్వత మనువునకు దీనిని బోధించను సూర్యుడు కొడుకు వైవశ్వత మనువు ఆ వైవస్వత మనువుకి సూర్యుడు నేను చెప్పినటువంటి ఈ విషయాన్నే చెప్పాడు ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకువునకు ఉపదేశించను ఇక్ష్వాకు అనేటువంటి ఆయనకి ఆ మనువు ఈ గీతనే ఉపదేశించాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు మరి కృష్ణుడు చూస్తేనేమో యుగం మరి సూర్యుడేమో ఈ భూమి ఉన్నప్పటి నుంచి ఉన్నాడు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు మరి ఎలా సాధ్యము అని అర్జునుడికి అనుమానం వచ్చింది ఇంకా చెప్తున్నాడు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో పరంతపాం ఓ పరమ పావన అర్జున ఈ విధముగా పరంపర ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరిగిరి ఇది సూర్యుడు ఎవరికి చెప్పారు వైవస్వత మనువుకి వైవస్వత మనువు ఈ క్షవాకులకి ఇంకా ఈ దగ్గర నుంచి కూడా ఇంకా రకరకాలు రాజర్షులు అలాగే వివిధ ఆలందరూ కూడా దీన్ని వింటూ ఉన్నారు కానీ అనంతరము యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తమైనది దేవతలందరూ కూడా ఈ యోగాన్ని విన్నారు సూర్య భగవానుడి దగ్గర నుంచి రాజులు మహారాజులు చక్రవర్తులు అందరూ విన్నారు కానీ ఎప్పుడైతే ఈ భూలోకానికి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇది తగ్గిపోయింది దీని యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గిపోయింది అని ప్రోక్త సిమే సఖా చేతి రహస్యం ఈ యోగము ఉత్తమమైనది రహస్యముగా ఉండదగినది నీవు నాకు భక్తుడవు ప్రియుడవు సఖుడవు కావున మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలిపితని అని అన్నాడు ఇది అందరికీ అంతగా అర్థం కానటువంటిది ఎందుకంటే మనం సాధారణమైనటువంటి మనుషులం అనేక రకాల వ్యవహారాలతోనే ఉంటాం మన కంటికి కనిపించినటువంటి ఈ సమస్త సృష్టి అంతా కూడా సత్యమే నిజమైనటువంటిది అని భావిస్తూ ఉంటాం మరి ఈ కంటికి కనిపించే ఈ ప్రపంచం అసత్యమని ఎవరన్నా చెప్తే ఎలా నమ్ముతాం కనిపిస్తున్నది లేదు అని చెప్తే ఎలా నమ్ముతాం నమ్మలే కానీ ఇలా కంటికి కనిపిస్తున్నది లేదు అంటే నమ్మనటువంటి మనమే నిద్ర పోతున్నప్పుడు ఈ ప్రపంచం అంతా లేకుండా పోతుంది మళ్ళీ మనకి అక్కడ ఈ ప్రపంచాన్ని చూడటం లేదు అంటే ఈ ప్రపంచం లేనట్టే గాఢ నిద్రలో మళ్ళీ మనకి ఒక స్వప్నం అనేది ఏర్పడుతుంది స్వప్నం ఏర్పడ్డప్పుడు అక్కడ అనేక రకాలైనటువంటి వ్యక్తులు మనం అనేక రకాల ప్రదేశాలు అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి ఆ స్వప్నంలో ఉన్నంత సేపు ఆ కళ కంటున్నంత సేపు అది నిజమే అని వ్యవహారం చేస్తూ ఉంటాం సుఖపడతాం దుఃఖపడతాం అన్ని రకాల భావనలు అక్కడ నవరసాలను ప్రదర్శిస్తూ ఉంటాం అదంతా సత్యంగానే భావిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనం మెలుకుంటామో మెలుకోగానే ఇదంతా కూడా అసత్యము అనేటువంటి దాన్ని తెలుసుకుంటాం కళ వద్దదేనండి అది నిజం కాదు అని మెలుకున్న తర్వాత మనమే అంటాం అంటే మెలుకున్నప్పుడు కనిపించినటువంటి దానిని కళలో చూడలేం కళలో చూస్తున్నటువంటి దాన్ని మేలకున్న తర్వాత చూడలేము చూడ్డానికి అవ్వదు అంటే ఎప్పుడు ఉన్నటువంటిదే సత్యం ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు కనిపించకుండా పోయేది ఏదైతే ఉందో అది సత్యమైనది కాదు అని చెప్తారు ఇక్కడ అంటే ఈ కనిపించే ఈ జగత్తు అలాగే స్వప్నంలో కనిపిస్తున్న జగత్తు కూడా స్వప్నంలో మనకి ఏ జగత్ అయితే కనిపిస్తుందో ఏదైతే ఉన్నట్టుగా కనిపిస్తుందో అది కూడా అసత్యమే మరి ఏది సత్యం అంటే నీవే సత్యం మళ్ళీ నీవు అంటే శరీరం అనేటువంటి భావన రాకూడదు మనకి నీవు నేను ఇన్ని రకాలుగా అనేక రకాల పేర్లతో అనేక రకాలుగా ఉన్నటువంటిది ఆత్మ పదార్థమే ఆత్మనే సర్వంతర్యామిగా అంతటా వ్యాపించి ఏ సృష్టి మొత్తాన్ని నడిపిస్తూ అనంతమైన అఖండమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నటువంటి ఏ చిద్ఘనమైనటువంటి ఏ ఆత్మ పదార్థం అయితే ఉందో అదే మనం ఈ దేహం పాంచభౌతికం ఇది పంచభూతాలతో ఏర్పడినటువంటిది ఇది కొన్నాళ్ళు ఉంటుంది తర్వాత అది నశించిపోతుంది మనం శరీరం మీద బట్టలు వేసుకున్నట్లుగా అవి వేసుకుంటాం కొన్ని రోజులు దీన్ని ఉపయోగిస్తాం తర్వాత ఇవి ఆ పాడైపోతే దీన్ని పూర్తిగా విడిచిపెట్టేసి మళ్ళీ కొత్త వాటిని తీసుకొని ఎలా వేసుకుంటామో విధంగా ఆత్మ కూడా అనేక రకాల దేహాలని వస్త్రాల్లాగా మార్చుకుంటూ ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడే భగవద్గీతలో చెప్తారు ఎక్కడైతే అధర్మము తాండవిస్తూ ఉంటుందో అక్కడంతా నేను పుడతాను అని భగవంతుడు చెప్తాడు అలాగా ప్రతి మానవ అవతారానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది దాన్ని మనం మర్చిపోయి ఏది చేయడానికి ఈ భూమికి వచ్చామో దాన్ని మర్చిపోయి చేయకూడని కూడా చేస్తూ దుఃఖంలోకి మునిగిపోతూ ఉన్నాం అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ జ్ఞానం అనేటువంటిది సూర్యుడి దగ్గర నుంచి మొదలుకొని అందరూ కూడా విని నేర్చుకున్నారు కానీ ఈ భూలోకానికి రాగానే ఇది మరుగున పడిపోయింది అని చెప్పి చెప్తున్నారు మరి ఈ ఈ ఉత్తమమైనటువంటి ఈ యోగము రహస్యమైనటువంటిది ఇది ఎవరికి పెడితే వాళ్ళకి చెప్తే అర్థం కాదు అప్పుడే పుట్టినటువంటి బిడ్డకి ఆవకాయ పచ్చడి సన్నం పెట్టవచ్చున మనకి రుచి అది మనం తినగలం దాన్ని జీర్ణించుకోగలం అంతవరకే కానీ పసిబిడ్డ తనకి ఏ ఆహారాన్ని అయితే అందించాలో అది తల్లిపాలు లేకపోతే పోతపాలు ఆ ఆ బిడ్డకి ఏది తగినటువంటిదో దాన్ని అందించాలి కాని మనకి బాగుంది కదా అని ఆ బిడ్డకి ఆహారాన్ని ఎలాగైతే పెట్టకూడదు అదేవిధంగా ఈ భగవత్ సంబంధమైనటువంటి ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఉపదేశించడం వల్ల ఉపయోగం ఉండదు అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు స్వామి నీవు నాకు భక్తుడవు ప్రియ సఖుడవు నువ్వు నాకు మంచి స్నేహితుడవి భక్తుడివి మిక్కిలి పురాతనమైన ఈ యోగము నువ్వు నేడు నీకు తెలుపుచుంటునే ఇది పురాతనమైనది ఎప్పటితో ఇది అలాంటి యోగాన్ని నేను నీకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నాను అనంటే నువ్వు నా భక్తుడివి ఎవరైతే భగవద్భక్తులు అవుతారో భగవద్భక్తులు అంటే తన సమస్తాన్ని అర్పణ చేసినటువంటి వాడు భక్తుడు కోరికలు కోరుకొని అది తీరకపోతే నిందించేటువంటి వాళ్ళు భక్తులు కాదు కేవలం కోరికల్ని కోరుకోవడానికే దేవాలయాలకి వెళ్ళేటువంటి వాళ్ళ అందరూ కూడా భక్తులు కాదు కేవలం ఏది ఆశించకుండా భగవత్ సేవ మాత్రమే చేసి ఆనందించేటువంటి వాళ్ళు మాత్రమే భక్తులు ఎలా అంటే ఒక తల్లి తన తన బిడ్డకి ఆహారాన్ని అందిస్తూ అనేక రకాల విషయాలని చెప్తూ ఎన్నో చేస్తూ ఉంటుంది ఆ బిడ్డ అడిగినా అడగకపోయినా అన్ని చేస్తూ ఉంటుంది తల్లి ఆ బిడ్డ నుంచి ఏమి ఆశించదు ఆ బిడ్డ యొక్క ప్రతి కదలికని చూసి ఆ బిడ్డకి తాను చేస్తున్న ప్రతి పనిని కూడా ఆనందంతోనే చేస్తూ ఉంటుంది ఆ బిడ్డ చేస్తల్ని కూడా ఆనందంగానే అనుభవిస్తూ ఉంటుంది ఒక తల్లి ఆ బిడ్డ నుంచి తనకు అది కావాలి ఇది కావాలి ఇలా కోరదో అదే విధమైనటువంటి ప్రేమ భగవంతుడికి సేవ చేయడమే నా కర్తవ్యం అనేటువంటి భావనతో ఎవరైతే ఏ క్షేత్రానికైనా వెళతారో ఏ సేవ అయినా చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి భక్తులు మరి తల్లి బిడ్డ నుంచి ఏమి ఆశించకుండా ఏ విధంగా ఆ బిడ్డకి సేవ చేస్తుందో అలాగే పరమాత్మను మనం మన బిడ్డగా భావించవచ్చు తల్లిగా భావించవచ్చు తండ్రిగా భావించవచ్చు సఖుడిగా భావించవచ్చు ప్రియుడిగా భావించవచ్చు అనేక రకాల భావనలతో భగవంతుణ్ణి ఎవరైతే అర్చన చేస్తారో సేవిస్తారో అట్లాంటి వాళ్ళు భక్తులు మనం కేవలం ఒక టెంకాయ కొట్టో ఒక నైవేద్యం పెట్టో ఏదో చిన్నది చేసి నాకు అది జరగాలి ఇది జరిగితే బాగుంటుంది దేవుడా ఇది చేసి పెట్టు అని చెప్పి అడుగుతూ ఉంటాం మనం నిజంగా చెప్పాలి అంటే అది భక్తి కాదు అది అది నిజమైనటువంటి భగవంతుని ఎంతో ఉన్నటువంటి ప్రేమ కాదు అయితే మరి మన కోరికలన్నీ కూడా భగవంతుడు తీరుస్తాడు ఎందుకయ్యా అంటే బిడ్డ అడిగినటువంటిది తల్లి ఎంతో ప్రేమతో నెరవేరుస్తుంది బిడ్డకి ఆపద కలుగుతుంది అని తెలిసిన తక్షణం బిడ్డని ఒక దెబ్బ వేసైనా సరే ఆ ఆపద నుంచి దూరం చేస్తుంది ఆ ఆలోచనని రానియకుండా చేస్తుంది తల్లి అదే విధంగా భగవంతుడు కూడా తన భక్తుడైనటువంటి వాడికి ఆపద కలుగుతుంది అని చెప్పి తెలిసిన తక్షణం అలాంటి పరిస్థితి నుంచి దూరం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది మనం తెలియక పొరపాటున నింద చేస్తూ ఉంటాం ఇక్కడ అర్జునుడు నిజమైన భక్తుడు స్నేహితుడు కాబట్టి ఈ అర్జునుడికి ఈ ఉపదేశాన్ని అందిస్తున్నానని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇది కేవలం అర్జునుడికి ఉపదేశించటం కాదు ఈ సమస్త మానవాళికి సృష్టిలో ఉన్న ప్రతి జీవికి అవసరమైనటువంటిది ఈ భగవద్గీత జ్ఞానం అప్పుడు ఇదంతా విన్నటువంటి అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు అర్జున అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తినియా త్వమాదౌ ప్రోక్తవానితి కృష్ణ నీ జన్మ ఇటీవలదే సూర్యుని జన్మ కల్పాది ఎందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును దీనిని నేను విశ్వసించుట ఎట్లు అని అడిగాడు నువ్వు చూడబోతే నాతో పాటు నాకన్న ముందు పుట్టావు ఈ యుగంలో పుట్టావు నువ్వు మరి భగవానుడేమో కల్పాది ఎందు ఈ కల్పాలు పుట్టుకకి ముందే ఈ కల్పం ప్రారంభమైనప్పుడే ఆ సూర్య భగవానుడు ఉన్నాడు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే భగవానుడు ఉన్నాడు మరి అట్లాంటి భగవానుడికి నువ్వు గీత చెప్పానంటావేంటి ఇది ఎలా వీలవుతుంది దీనిని నమ్మేదిలాగా అని అడిగాడు నిజమే కదా మనకి కూడా అనిపిస్తుంది కృష్ణుడు ద్వాపర యుగం కృతయుగం త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం తర్వాత కలియుగం ఈ కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనవరి ఎలాగైతే వస్తుందో అదే విధంగా ఈ నాలుగు యుగాలు తిరుగుతూ ఉంటాయి కలియుగం అయిన తర్వాత మళ్ళీ కృతయుగం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది ఇట్లా ఈ యుగాలే ప్రారంభం కాక ముందు అప్పుడు ఆ సూర్యుడు ఉన్నాడు యుగ ప్రారంభంలోనే ఆ సూర్యుడు ఉన్నాడు అలాంటి సూర్యుడికి నిన్న మొన్న నాతో పాటు పుట్టినటువంటి నీకు ఎలా కుదిరింది సూర్య భగవానుడికి నువ్వు ఎలా చెప్పగలిగావు దాన్ని ఎలా ఆ నమ్మను నేను ఎట్లా అర్థం చేసుకోవాలి కృష్ణ అని అడిగాడు నిజమే మనకి కూడా అది డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు బహు నిమే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపా ఓ పరంతప అర్జున నాకు నీకు పెక్కు జన్మలు గడిచినవి నువ్వు అనుకుంటున్నావు ఇదో ఈ ఒక్క జన్మే అనుకుంటున్నావు నీకు నాకు కొన్ని లక్షల జన్మలు అయిపోయినాయి కానీ వాటిని అన్నిటినీ నేను ఎరుకుదును ఎన్ని జన్మలు నువ్వు ఎత్తావో ఎన్ని జన్మలు నేను ఎత్తాను ఇవన్నీ నాకు తెలుసు కానీ నీకు తెలియవు అందుకే నువ్వు ఏమంటున్నావు ఇప్పుడు కదా నువ్వు పుట్టింది కృష్ణ నువ్వు ఎప్పుడో ఉన్న సూర్యుడికి ఎలా ఉపదేశం చేశావు ఇది అవుతుందా అని చెప్పి అడుగుతున్నావు అని అన్నాడు అందుకే ఆయన భగవంతుడయ్యాడు ఈయన భక్తుడయ్యాడు అజోపి వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా నేను జన్మరహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను ఆయనను నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును ఇక్కడ గమనించండి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నేను జన్మరహితుడను నాకు పుట్టుక లేదు మరణం కూడా లేదు నిత్యుడను నేను ఎప్పుడూ ఉన్నాను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను ఈ సృష్టిలో ఉండే సమస్త ప్రాణులకు నేను ఆధారమైన వాడను అయినను నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని ఈ ప్రకృతి సృష్టి మొత్తాన్ని నా కంట్రోల్లో పెట్టుకొని నా యోగ మాయచే నా యోగ మాయతో నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాను మనం కాని ఒక డ్రెస్ వేసుకొని మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక డ్రెస్ వేసుకుంటూ ఎలా అయితే ఉంటామో ఇంట్లో ఒక విధంగా బయట ఇంకొక విధంగా ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు ఇంకొక రకంగా ఎలాగైతే మన వస్త్రాలని మార్చుకుంటూ ఉంటామో పరమాత్మ కూడా ఏ ఏ ప్రదేశంలో ఎవరెవరికి ఏ ఏ విధంగా అవసరమో ఆ విధంగా ఆయన అవతారాలు తీసుకుంటూ ఉంటాడు ఆయనకి వస్త్రం యోగ మాయ అది చెప్తున్నాను నేను ఎన్ని జన్మలైనా సరే ఎత్తుతూ ఉంటాను నా యొక్క యోగ మాయన నా అధీనంలో ఉంచుకొని నేను అవతరిస్తూ ఉంటాను భారత యదా హి ధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం మైక్స్ లో గంటసాల గారి యొక్క గొంతుతో అద్భుతంగా ఎక్కడెక్కడైతే అధర్మము తాండవిస్తుందో అక్కడల్లా నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు ఓ భరత ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడు నన్ను నేను సృజించే కొందను నన్ను నేనే పుట్టించుకుంటాను నాకు నేనుగానే ఉద్భవించి వస్తాను అనగా సాకారముతో ఈ లోకమును అవతరిస్తాను ఆకారమే లేకుండా నిరాకారంగా తేజోమయంగా ఉన్నటువంటి నేను ఎక్కడైతే ధర్మానికి హాని జరుగుతుందో అక్కడ నేను దేహాన్ని ధరించి వస్తాను అర్జున అని చెప్పి చెప్పాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ శ్లోకం కూడా అదే చెప్తున్నారు సత్పురుషులను పరీక్షించుటకు పరిరక్షించుటకు దుస్తులను రూపమాపుటకు ధర్మమును సుస్థిరమునర్చుటకు నేను ప్రతి యుగమునందు అవతరించుచున్నాను ఇప్పుడున్నటువంటి ఎందరో మహానుభావులు వారందరికీ కూడా మనం నమస్కారం చేసుకోవాలి మరి ఎన్నో అవతారాలు ఆ ఎత్తి ఉన్నారు గురువుల రూపంలో మహర్షుల రూపంలో అనేక రూపాల్లో అవధూతల రూపంలో ఎందరో మహాత్ములు ఉన్నారు ఈ వీరి యొక్క రూపాలన్నీ కూడా పరమాత్మ యొక్క రూపాలు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడుతూ మనకి జ్ఞానాన్ని అందిస్తూ పరమాత్మ సమస్త సృష్టి అంతా కూడా ఆవరించి ఉన్నారు దాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే మనం ఎప్పుడు ఆనందంగానే ఉంటాం ఇక్కడ చెప్తున్నారు సత్పురుషులని పరిరక్షించడానికి మంచి వాళ్ళని రక్షించడం కోసం దుస్తులను శిక్షించడం కోసం దుర్మార్గులైన వాళ్ళు ఇంకా ప్రపంచంలో లేకుండా ఉండడం కోసం ధర్మాన్ని సుస్థిరంగా ఉంచడం కోసం నేను ప్రతి యుగమునందు అవతరిస్తాను ఈ కలియుగమే కాదు ప్రతి యుగంలో కూడా ఎక్కడైతే అధర్మం అనేది ఏర్పడుతుందో తప్పకుండా నేను అవతరిస్తాను అధర్మం లేనప్పుడు ఇక భగవంతుడి యొక్క అవతారంతో అవసరమే లేదు నిత్య సత్యమైన ఎప్పుడు ఆనందంతో ఉన్నప్పుడు ఇక మనకి దుఃఖమే లేదనుకోండి ఇంకప్పుడు మనం ఎవరిని ఏమి అడగం కదా ఆనందంగా నిద్రపోతూ ఉన్నాం ఆకలి లేదు దప్పిక లేదు ఏ ఆలోచన లేదు అక్కడ ఎవరితో పని లేదు ఆ విధంగా నిశ్చలమైన ఆత్మస్థితి ఎంతే ఉండిపోతాం ఇప్పుడైతే ఆ అజ్ఞానం ఆవరించి దుఃఖం ఏర్పడుతుందో ఆ దుఃఖాన్ని నివారణ చేయటానికి పరమాత్మ మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటాడు అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఎక్కడైతే అధర్మం అనేటువంటిది తాండవిస్తుందో అక్కడ నేను తక్షణమే శరీరాన్ని ధరించి ఉద్భవిస్తాను అని చెప్పి చెప్తున్నారు జన్మ కర్మచే దివ్యం ఏమయ్యో వేత్తి దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున ఓ అర్జున నా జన్మ కర్మలు దివ్యములు నేను పుట్టడం గాని నేను చేసే ప్రతి పని గాని అవి దివ్యమైనటువంటివి సాధారణమైన మనుషులు మనుషులు చేసేటువంటి పనులు లాంటివి కావు అనగా నిర్మలములు అవి చాలా పవిత్రమైనటువంటివి అలౌకికములు లోక సంబంధమైన వ్యవహారంతో ఉన్నవి కావు అవి అలౌకికములు అలౌకికం అంటే ఈ లోకానికి అతీతమైనటువంటి స్థితిలో ఉంటాయి చెప్పినా కూడా మనకి అర్థం కావు చెప్తున్నారు ఈ తత్వ రహస్యమును తెలుసుకునినవాడు ఈ విషయాన్ని భగవంతుడి యొక్క ప్రతి చర్య చాలా అలౌకికంగా ఉంటుంది అవి దివ్యంగా ఉంటుంది ఆయన అన్నం తింటున్నాడు కదా అని మనం అన్నం తినొచ్చు ఆయన సీసన్ తాగితే మనం దాగలమా చేయలేం సాయి సాయిబాబా తన యొక్క అవతారంలో ఏదో ఒక కుస్టి రోగి మీద ఒక రాయి తీసుకొని అలా వేశాడంట అతని యొక్క కుస్టి రోగం అంతా తగ్గిపోయింది మనం వేస్తే వాడు తలకాయ బద్దలయ్యి మనం స్టేషన్ కి వెళ్ళవలసి వస్తుంది పరమాత్మ ఏది చేస్తే అదంతా మనం చెయ్యలేం ఏది చెప్తే అది చెయ్యాలి అలాగే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు నేను చేసే ప్రతి పని దివ్యమైనటువంటిది అది నిర్మలమైనటువంటిది అలౌకికమైనటువంటిది లోక సంబంధమైన వ్యవహారం లేనటువంటిది అది ఈ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో తనువును చాలించిన పిమ్మట అతని శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మరలా జన్మింపడు కదా ఇక మళ్ళీ వాళ్ళకి జన్మ ఉండదట నన్నే చేరుకుంటాడు అలా జన్మ లేకుండా చివరికి ఆ పరమాత్మనే కృష్ణుణ్ణే పొందుతాడు అని చెప్పి చెప్తున్నారు ఓ అర్జున నా జన్మ పవిత్రమైనటువంటిది అలాగే దివ్యమైనటువంటిది నా చర్యలన్నీ కూడా అలౌకికమైనటువంటివి ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నన్నే పొందుతారు అని పరమాత్మ చెప్తున్నారు ఇక్కడతో అభుదం కాయైనంద్రియర్వా బుద్ధి ఆత్మ నావా ప్రకృత స్వభావాత్ కరో సకలం పరస్మై